ओम श्री गुरुभ्यो नमः गम गणाधिपतेय नमः श्री अष्टो योग विद्यापीठम वीक्षकुलकु स्वागतम। ईरोजु मनमु 2023 जून 4వ तेदी नुंचि 18వ तेदी वरकु जरुगु पक्ष फलालु अनक इक्कड पौर्णमि नुंचि अमावास वरकु शुक्ल कृष्ण पक्ष फलालु तेलुसुकुंदाम। ఈ శుక్లపక్ష ఫలాలలో ముందు గోచారం తీసుకున్నట్లయితే రవి భగవానుడు వచ్చేసి మిథున సంచారం చేస్తారు 15వ తేదీ వృషభం నుండి ఈయన 15వ తేదీ వృషభం వదిలి జూన్ 15 మిథున సంచారం చేస్తారు। అలాగే బుధుడు వచ్చేసి మేష సంచారం నుంచి జూన్ 7న వదిలి ఈయన వృషభ సంచారం చేస్తారు బుధ భగవానుడు। బుధుడు 7 వరకు కూడా మేషంలో ఉంటారు। ఇక గురువు రాహువు వచ్చేసి మేష సంచారం చేస్తారు ఈ పక్షం రోజులు మొత్తంలో। అలాగే శని భగవంతుడు వచ్చేసి కుంభ సంచారం చేస్తారు। అలాగే శుక్రుడు కుజుడు కలిపి ఇక్కడ కర్కాటక రాశి సంచారం చేస్తారు। కేతు వచ్చేసి తులా సంచారం చేస్తారు। చంద్ర భగవానుడు వృశ్చిక రాశి సంచారం చేస్తున్నారు। ఈ యొక్క 4వ తేదీ జూన్ రోజు నుంచి ఆ రోజు తీసుకున్నటువంటి గోచారం తీసుకున్నట్లయితే ప్రధానంగా మారే గ్రహాలు బుధుడు రవి, మిగతా గ్రహాలన్నీ యాజ్ ఇట్ ఇస్ గా ఉంటాయి। చంద్ర భగవానుడు వచ్చేసి ఈయన రోజుకు నక్షత్రం చొప్పున ఈ పక్షం రోజులు కూడాను 7 రాశులు తిరుగుతారు, 6 రాశులు తిరుగుతారు ఈయన వచ్చేసి ఈయన నెల మొత్తంలోను 12 రాశులు తిరుగుతారు। ఈ 15 రోజుల్లో ఈయన 6 రాశులు చక్కగా చుట్టబెడతారు వృశ్చికం నుంచి 6 రాశులు। కాబట్టి ఈ గోచారం తీసుకున్నట్లయితే మన సింహరాశి సింహ లగ్నం తీసుకున్నట్లయితే మకర నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1 పాదం కలిపి మనకు సింహరాశి సింహ లగ్నం కిందకి వర్తిస్తుంది। మీ యొక్క రాశాధిపతి మీ లగ్నాధిపతి విశేషించి మీకు ఈయన దశమ కేంద్రం వీడి 15వ తేదీ ఈయన మీకు ఈ యొక్క మిథున రాశి లాభస్థానం సంచారం చేయనున్నారు। 15 వరకు పరిస్థితులు మీకు వ్యతిరేకత పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి అలాగే కళాకారులు ఎనీ ఫీల్డ్ ప్రతి ఒక్కరికి కూడాను ఈ యొక్క సింహరాశి సింహలగ్నం వారికి శ్రమ ఆధిక్యతగా ఉంటుంది। చేతి వరకు వస్తాయి పరిస్థితులు, దశమ కేంద్రం కదా ఉద్యోగ స్థానం వృత్తి స్థానం ఆపర్చునిటీస్ అన్నీ ఇలా కలిసి వచ్చినట్టుగా ఉంటుంది, తప్పన వెనక్కి వెళ్ళిపోతుంటాయి, అది మీకు కొంచెం నిరాశగా ఉంటుంది। దానికి సంబంధించి మీరు ఈశ్వర ఆరాధన చేసుకోవటం అలాగే ఆదివార నియమాలు పెట్టుకుని ఈ యొక్క సూర్యనారాయణ మూర్తికి కొంత మీరు బలాన్ని నేర్చుకుని సూర్యాష్టకం ఆదిత్య హృదయం ఇవన్నీ పఠించడం మూలంగా కొంత వ్యతిరేక ఫలితాలు సమకూరే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి। అలాగే మీకు విశేషించి ద్వితీయాధిపతి అయినటువంటి లాభాధిపతి అయినటువంటి యొక్క బుధ భగవానుడు 7వ తేదీ వరకు భాగ్యంలో రాహువుతో గురువుతో కలిసి ఉంటారు। చాలా మీకు చాలా వ్యతిరేకంగా ఉంటుంది, కుటుంబంలో పరిస్థితులన్నీ మీరే అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, కొంత వ్యతిరేకత ఉంటుంది కుటుంబ స్థానంలో, భూ సంబంధమైన క్రయ విక్రయాలు ఓ పట్టణము అలాగే కొంత ముందుకు పురోభివృద్ధి జరిగి మీరు ఆశించిన ఫలితాలు రావు, వ్యవసాయంలో ఉన్న వారికి కొంత వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి। అలాగే అకౌంట్స్ డిపార్ట్మెంట్లలో ఉన్న వారికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలిగే అవకాశాలు ఉన్నాయి। దీనంతటి నుంచి బయటపడాలంటే కొంత మీరు వినాయకునికి గరికతో పూజ చేసుకోవటం అలాగే చింతామణి వినాయకుని స్తోత్రం వినటం చదవటం మూలంగా కూడా కొంత వ్యతిరేక ఫలితాలు సన్నగిల్లే అవకాశాలు ఉన్నాయి। ఇకపోతే మీకు తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు 1000లో కుజునితో కలిసి ఉన్నాడు, మీకు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజునితో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కళాకారులకు అలాగే అందానికి సంబంధించినటువంటి వస్తువులతో బిజినెస్ చేసే వారికి వీరందరికీ టెక్నికల్ ఫీల్డ్ రంగంలో ఉన్నవారికి సినీ ఇండస్ట్రీ కళాకారులకు వీరందరికీ కూడాను కొంత ఫలితాలు చాలా వరకు మీకు ప్రెజర్గా ఉంటుంది। జీవిత భాగస్వామికిను పేరెంట్స్కు పడకపోవటం తద్మూలకంగా మీ మనసు వికలంగా మారడం, తండ్రి గారి ఆరోగ్యము తల్లిగారి ఆరోగ్యం బాగలేకపోవడం తద్మూలకంగా మీకు మానసికంగా కొంత ఆవేదనలు ఉండటం,
వారికి ఏదో చేయాలని మీకు ఆశగా ఉంటుంది కానీ సమయానికి పరిస్థితులు సహకరించవు తద్మూలకంగా మీరు చింతాక్రాంతులు అవ్వడం ఇవన్నీ కూడా కొంత మీకు వ్యతిరేక ఫలితాలు కొంత ఈ యొక్క రక్షణా రంగంలో ఉన్న వారికి ప్రెషర్గా ఉంటుంది మీకు కూడాను కొంత ఛాతికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు జీవిత భాగస్వామికి కూడాను ఏదో ఒక హెల్త్ ఇష్యూ బాధపడటం అనారోగ్యం తద్మూలకంగా మీకు ఎక్కడా కూడాను మానసికంగా ప్రశాంతత అన్నది గోచరించగా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు కాకపోతే మీకు ఉన్నటువంటి గొప్ప వరం ఏంటంటే పరిస్థితులను చక్కబెట్టుకోవటానికి మీకు ఎవరో ఒక గురువు కావచ్చు ఒక ఆధ్యాత్మికవేత్త కావచ్చు ఎవరో ఒకరు పెద్దల సహాయం బాగుంటుంది సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధి మీకు కొంత ఆనందాన్ని కలిగజేస్తుంది వారి విషయంలో కూడా మీకు మధ్య మధ్యలో ఏదో భయాలు విన్నట్టు ఉంటాయి వారు మీకు పంచమాధిపతి అలాగే అష్టమాధిపతి అయినటువంటి ఈ యొక్క బృహస్పతి మీకు భాగ్యంలో ఉన్నాడు రాహువుతో కలుస్తున్నాడు రాహువు మీకు ద్వితీయాధిపతి కొంత కాలయాపనలు దూర ప్రాంత ప్రయాణాలలో అలసట ఏదైనా తీర్థయాత్ర చేయాలి ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళాలి ఏదైనా ప్లాన్ చేసుకున్నా అది పోస్ట్పోన్ అవ్వటం విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకోవడంలో కొంత వ్యతిరేకత గురుచండాల యోగంతో కూడుకున్నటువంటి బృహస్పతి పిల్లలకు సంబంధించినటువంటి ఏదైనా వివాహం కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఇంకా ప్రోగ్రెస్ కోసం ఏదైనా ప్రయత్నం చేద్దామంటే అందులో మీరు ఆశించినటువంటి ఫలితాలు మీకు అందకపోవడం కొంత నిరాశ ఎంతో కష్టపడతారు ఆ కష్టానికి మీకు తగ్గినటువంటి ఐడెంటిఫికేషన్ రాదు వర్క్ సక్సెస్ అయ్యి మీరు ఆనందంగానూ ఉండలేరు ఇలాంటి పరిస్థితులు మిమ్మల్ని మాటి మాటికి చిరాకు పెడుతూ ఉంటాయి వీటన్నిటి చూస్తూ మీకు మానసికంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది శారీరక శ్రమతో అలసిపోతూ ఉంటారు కొంత వైద్య సహాయం కూడా తీసుకోవాల్సిన పీరియడ్ నీ పెయిన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కొంత మోకాళ్ళ నొప్పులు పిక్కలు అలాగే కాలి మడమలు ఇలాంటి పెయిన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు ఈ విషయంలో అనారోగ్య సమస్యలు కొంత బోన్స్కు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా మధ్య మధ్యలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటివి కొంత ఈ వ్యతిరేకత నుంచి మీరు బయటపడాలంటే విశేషించి మీ లగ్నాధిపతికి మీ రాశిధిపతికి మీరు బలాన్ని ఇచ్చుకోవాలి ఈశ్వరాభిషేకం ఈశ్వర దర్శనం ఆదివారం రోజు ఈ యొక్క సూర్యోపాసన సూర్యాష్టకాలు చదవడం గోధుమ చూర్ణంతో చేసినటువంటి కేసరిని మీరు సూర్యభగవానునికి ప్రసాదంగా నివేదించి ఆ ప్రసాదాన్ని ఇంటి వరకు మాత్రమే స్వీకరించాలి బయటికి ఎవరికి ఇవ్వకూడదు బయటికి ఎవరికైనా ఇవ్వాలనిపిస్తే వారిని మనం ఇంటి లోపలికి పిలిచి ప్రసాదంగా పెట్టి వారికి తినిపించి పంపించవచ్చు ఇలా చేయవచ్చు అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కళాకారులకు వీరందరికీ కూడాను కొంత ఇబ్బందికరంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేయాలనుకునే వారికి కూడా చేతి వరకు వచ్చే పరిస్థితులు తారుమారవుతూ ఉంటాయి సంతానం విషయంలో మేము ఇదివరకే చెప్పాము వారి ప్రయత్నాలు మనం ఎంత పుషప్ చేసినా కూడా వెనక్కి వస్తూ ఉంటాయి దాని మూలంగా చాలా మీకు మానసికంగా శారీరకంగా ఏం చేయాలి అని క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది భాగ్యంలో ఉన్నాడు గురువు కరెక్టే కానీ రాహుతో కలుస్తున్నాడు ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ దీనికి అంతటికీ విరుగుడేంటి దేవీ కద్గమాల స్తోత్ర పారాయణ చేసుకోవడం అలాగే సూర్యోపాసన చేసుకోవడం గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ప్రాణాయామం చేయటం ఇప్పుడు చూడండి ఈ యొక్క వేళ్ళు రెండు హంస ముద్ర చూపుడు వేలు మధ్యమ వేలు ఫోల్ చేయండి ఎడమ చేయి విశేషించి ఈ యొక్క చిన్ముద్ర చూపుడు వేలు బటన్ వేలు కలిపి ఉంచి కుడి నాస్తికను కుడిముక్కును బంధించి ఎడమ్ముక్కుతో శ్వాస తీసుకుంటూ ఓం భూర్భువ స్వః అనుకోవాలి కుడిముక్కుతో శ్వాస విసర్జిస్తూ భర్గో దేవస్య ధీమహి అనుకోవాలి అలాగే ఎడమ ముక్కుతో శ్వాస తీసుకుంటూ ఓం భూర్భువ స్వః ఓం అలాగే కుడిముక్కుతో విసర్జిస్తూ తచ్చవితు వరేణ్యం కుడిముక్కుతో శ్వాస తీసుకుంటూ భర్గో దేవస్య ధీమహి ఎడమ ముక్కుతో శ్వాస విసర్జిస్తూ దియో విహోన ప్రచోదయాత్ అనగా ఓం భూర్భువ స్వః తచ్చవితు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియో విహోన ప్రచోదయాత్ ఈ విధంగా ప్రాణాయామం చేస్తూ 21 రౌండ్లు చేసినట్లయితే మీకు చాలా వరకు ఈ యొక్క మీ రాశాధిపతి లగ్నాధిపతికి పట్టినటువంటి దోషం నివృత్తి అవుతుంది అలాగే మీకు బలం సమకూరుతుంది సింహరాశి సింహ లగ్నం వారికి
దీని మూలంగా మీకు సకల శుభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. విశేషించి మీరు ధరించవలసింది ఈ యొక్క చక్కగాను బృహస్పతికి బలం ఇవ్వడం కోసం స్ఫటికమాల ధరించండి. మీకు పంచమాధిపతి అష్టమాధిపతి దైవ బలం ఫుల్గా ఉంటుంది, కానీ అష్టమాధిపతి కష్టాలను ఇస్తూ ఉంటాడు, భాగ్యంలో పడ్డాడు, మంచి ఇవ్వాలి, కానీ రాహువుతో కలిసి ఉన్నాడు. రాహు పట్టాను మూవ్ అవనివ్వడు. రాహువు బృహస్పతి ఇద్దరు కలిసి అశ్వని నక్షత్రంలో ఉన్నారు, ఒకే నక్షత్రంలో ఉన్నారు. ఇది పెద్ద మైనస్ అయింది. కాబట్టి స్ఫటికమాల ధరించి బృహస్పతికి గురువార నియమాలు పాటిస్తూ రావి చెట్టు ప్రదక్షిణ చేసుకోవడం, ఆదివార నియమాలు పాటిస్తూ సూర్యనారాయణమూర్తికి అధిదేవత గాయత్రి కాబట్టి గాయత్రి మంత్ర సహిత ప్రాణాయామం చేసుకోవడం మూలంగా మనకు సకల శుభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఆచరించవలసినటువంటి ముద్ర సూర్యముద్ర. ఈ యొక్క రింగ్ ఫింగర్ని బొటన వెళ్తూ నొక్కి పెట్టించి ఓం శ్రీ తిరువణామలై ఈశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టగలరు. శుభము. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.